నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ దివ్యశ్రీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? సూపర్, బాగున్నా. కంప్లీట్ గా టీ కాఫీలు అవాయిడ్ చేయడం మంచిది అంటారా? 100% రెండు రకాలుగా, ఒకటి వచ్చి కాఫీ టీలో ఉండే టెరేను ఇవన్నీ కూడా నీ బ్రెయిన్ రిసెప్టార్స్ మీద పనిచేస్తాయి. ఓకే, డ్రగ్స్ లాగా కాదు కానీ టు సమ్ ఎక్స్టెంట్. ఓకే, అందుకని కాఫీ తాగుతాను మీకు కిక్ వచ్చినట్టు అనిపిస్తుంది. కిఫీన్ పోయి అబ్బా ఫ్రెష్గా ఉండేది అంటే నీ ఆకలిని కూడా సప్రెస్ చేస్తుంది, నీ దప్పిని కూడా సప్రెస్ చేస్తుంది. నీళ్ళు తాగమంటుంది, యూరిన్ ఎల్లోకి వస్తుంది, డిహైడ్రేషన్ అయింటుంది, నాలుగు తడారిపోతూ ఉంటుంది. అంటే 2 గ్లాసులు నీళ్ళు తాగాలి మీరు, హాఫ్ లీటర్ అనుకో నీ బాడీకి. నువ్వు 30 ml ఇంత టీ తాగుతావు. ఎందుకు? ఆ టీ కాఫీలో ఉండే ఆ కెఫీన్ అనే అడిక్టివ్ సబ్స్టెన్స్ దప్పిని ఆకలిని నువ్వు ఏమి రియలిస్టిక్గా చేయలేవు వాటి పక్కన పెట్టి నీ తాగిపిస్తాం. సో టీ తాగేసి నువ్వు దప్పి ఉంటే మర్చిపోతావు. పాపం బాడీ ఏమనుకుంటుంది, ఆ టీలో వచ్చిండే 20 ml పోని కర్మ అని సర్దుకొని ఆ కాఫీతో కిక్ రావడము, ఈ 500 ml కావాల్సింది 20 ml సర్దుకోవడము. మీరు ఇల్లు కడగాలంటే 200 లీటర్లు కావాలా, 10 లీటర్లు కడగమంటే ఏమవుతుంది? సో 20 ml సర్దుకోలేక ఏడుస్తా, ఇంకా మంట పుట్టడము, యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ రావడము, యూరిన్ నిల్లోకి రావడము, అవి ఎక్కువయ్యి డిహైడ్రేషన్ రావడము, రకరకాల సమస్యలు వస్తాయి నీళ్ళు తాకపోతే. ఇవన్నీ మాస్క్ చేస్తుంది కదా టీ కాఫీ. మరి ఎట్లా? టీ కాఫీ తాగేసి నాకు భోజనం లేకపోయినా పర్లేదమ్మా టీ కాఫీ కావాలనుకునేవాళ్ళు 100 మంది ఉండరు కదా, మరి ఎట్లా అది కరెక్ట్ అవుతుంది? నీ మైండ్ని మాస్క్ చేసి ఏది కరెక్ట్ కాదు, నీ మైండ్ ఓపెన్గా ఉండాలా. నాకు ఇప్పుడు దప్పేంటి, దప్పే గురించి ఆలోచించాలా? దప్పైనప్పుడు సిగరెట్ గుర్తుకొస్తే సిగరెట్ దప్పి తీరుస్తుంది కదా, టీ నీ దప్పి తీరుస్తుంది కదా. ఇంకేందో నువ్వు నూడిల్స్ తింటే నీ ఆకలి తీరదు కదా, న్యూట్రిషన్ ఫుడ్ కాదు కదా. న్యూట్రిషన్ నీకు మంచిగా గోరుచిక్కుడుకాయ నువ్వులు పొడి జొండ రొట్టెలు తింటే నీ ఆకలి తీరుతుంది, సూపర్ ఫుడ్. రెండు ఫ్రూట్స్ తింటే దాన్ని మాస్క్ చేస్తా ఉంది అంటే అదేది కరెక్ట్ కాదు అని అర్థం. సో ఇది కంట్రోల్ అని చెప్పము, నీ మైండ్ని అటు ఫ్రీగా వదిలితే అదే చెప్తుంది, అదే బెస్ట్ ఫ్రెండ్, అదే వర్స్ట్ ఎనిమీ. ఇది కాక ఈ టీ కాఫీల కోసం వెస్ట్రన్ గాడ్స్లు అంతా 1,00,000 ఎకరాల్ని అడవులను కొట్టేసి న్యాచురల్ ఫారెస్ట్లు. న్యాచురల్ ఫారెస్ట్, న్యాచురల్ హ్యాబిటేట్ అంటే ఏమి? న్యాచురల్గా అక్కడ పెరిగే పక్షులు, అక్కడ పెరిగే జంతువులు అవి ఉంటాయి, ఎక్స్టింక్ట్ కాకుండా. మనం అవన్నీ తీసి కాఫీ టీలు పెట్టేసి దానికి హెలికాప్టర్లో స్ప్రేలు చేసేసి అవన్నీ నీళ్లు కొట్టుకొని వచ్చి చెరువులు, కొలన్లు, రివర్స్ అన్నీ కలుషితమైపోయి ఆ నీళ్ళు తాగి జనాలకు అందరికీ అంగవైకల్యంతో పుడతా ఉంటారని చెప్పి ఎండోసల్ఫాన్ అనే కెమికల్ని కేరళ ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఓకే, సో ఇవన్నీ కాఫీ టీలు అవసరమా? అరే మంచినీళ్ళు అవసరము, మీ మూసీ నదిని కాపాడుకోండి, మీ హుస్సేన్ సాగర్ కాపాడుకోండి, మీ చుట్టుపక్కల ఉండే చెరువులు కాపాడుకోండి, మంచినీళ్ళ నదిలో వేస్ట్లు వదలద్దండి. ఇది కదా మనం మాట్లాడుకోవాలా? కాబట్టి ఆపేసి అవి మాట్లాడండి. అది మైండ్ కంట్రోల్ ఎట్లయితే అది? నా కాఫీ తాగితేనే సిగరెట్ తాగితేనే నా మైండ్ పనిచేస్తుంది అంటే కరెక్ట్ కాదు కదా. అంటే నీ మైండ్ ఏది ఆలోచించాలో, ఏది కరెక్ట్ వేలో ఆలోచనలు ఇస్తుంది, అది మాస్క్ చేస్తూ ఉండేది కరెక్ట్ ఎట్లయితే అది? ఓకే, ఆకలైంది, 2 రోజులు నాకేం ఫుడ్ దొరకలా, మీరు టీ ఇచ్చినారు, సచ్చినట్టు తాత అదన్నా పోతే బతికేదానికి. సో దాంతో వచ్చి కిక్ అవసరం లే నాకు నింపుకునేదానికి, అందుకోసము చేసుకోవచ్చు. అందుకని దీనివల్ల అన్ని నష్టాలే.